హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య తిరుపతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడినైతే కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే, ఇక్కడ ఈరోజు ఒక వెరైటీ రెసిపీ అయితే చేస్తున్నాము. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, ఇంకా ఇటు సైడ్ నెల్లూరు సైడ్ అట్లా ఉండే వాళ్ళకైతే తెలీదు. ఇదేంటంటే వంకాయ బజ్జీ అండి. వంకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఈరోజు ఇక్కడ ఏంటంటే వంకాయ బజ్జీ కోసము వంకాయలు అయితే ఇలా కట్ చేసుకున్నాము, నీళ్ళలో వేసాము. వంకాయలు కందిపోతాయి కదా, అందుకని నీళ్ళలో అయితే యాడ్ చేసాము. మనము వంకాయలు ఇలా కోసినప్పుడు నీళ్ళలో యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తే వంకాయలు ఎక్కువసేపు కందిపోకుండా అయితే ఉంటాయి. ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాము, ఎందుకంటే పచ్చిమిరపకాయలు చిట్లుతాయి కదా, అందుకని సగానికైతే కట్ చేసాము. నెక్స్ట్ వచ్చి ఆనియన్స్, టమాటాలు. ఇది చాలా సింపుల్ రెసిపీ, చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇక్కడైతే కడాయి అయితే పెట్టేసాము. కడాయి పెట్టుకున్న తర్వాత మనమైతే ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఈ వంకాయ బజ్జీ అయితే మనకి చపాతీలోకి, ఇడ్లీ దోశ అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. సంగటి ఉంటుంది కదా, రాగి ముద్ద, అలాంటి మనం సంగటి చేసుకున్నప్పుడు కూడా ఈ వంకాయ బజ్జీ అనేది చేసుకుంటే, ఇంకా మామిడికాయ యాడ్ చేసి కూడా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనకు మామిడికాయ దొరకదు కాబట్టి ఇలా ప్లెయిన్గా అయితే చేసేస్తున్నాము. మనం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఆవాలు అయితే వేసుకుంటున్నాము, తాలింపు గింజలు. అవి బాగా చిట్లిన తర్వాత అయితే మనము ఆనియన్స్ అయితే యాడ్ చేద్దాము. చూడండి, ఆనియన్స్ అయితే యాడ్ చేస్తుంది. ఈ రెసిపీ అయితే మా మమ్మీ చేస్తుంది, చాలా బాగా చేస్తుంది, అందుకే మమ్మీని రమ్మని చెప్పి మమ్మీ దగ్గర చేపిస్తున్నాము. ఆనియన్స్ అయితే యాడ్ చేసాము. ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత అవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, మరీ ఎక్కువేం ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదు, లైట్గా ఫ్రై అయినా కూడా చాలు. ఆ తర్వాత అయితే పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకుందాము. మా మమ్మీ చాలా బాగా వంటలు చేస్తుంది నిజంగా. మమ్మీ వచ్చి రోజు యూట్యూబ్ ఛానల్ కోసం వంటలు చెయ్యనంటే, నేను చెయ్యను అంటుంది. మా మమ్మీ చేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటాయి వంటలు. ఇక్కడైతే మనం పచ్చిమిరపకాయలు అలా చూడండి, ఇప్పుడు వేగేటప్పుడు నేను వీడియో తీస్తున్నాను, కానీ వీడియో తీసేటప్పుడు నా ఫేస్ మీద ఒకటి చిట్లు పడింది మిరపకాయ. ఇక్కడైతే నెక్స్ట్ టమాటాలు అయితే యాడ్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత టమాటాలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు, అంటే స్పూన్ అవసరం లేదు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాము. లేకపోతే ఒక స్పూన్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ అయితే 2 టేబుల్ స్పూన్లు అయితే తీసుకున్నాము. తర్వాత అయితే మొత్తం బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. నిజంగా ఈ రెసిపీ అనేది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, తప్పకుండా చాలా చాలా బాగుంటుంది. మనకి మామిడికాయల సీజన్ వచ్చినప్పుడు నిజంగా పచ్చి మామిడికాయ వేసి, వంకాయ పచ్చి మామిడికాయ వేసి మనం బజ్జీ రుద్దితే చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా సంగటిలోకి అయితే చాలా చాలా బాగుంటుంది. చపాతీకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది, దోశ చపాతీకి కూడా. ఒకసారి తప్పకుండా అయితే ఈ రెసిపీ అయితే మీరు కూడా ట్రై చేసి తిని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ కూడా చెయ్యండి. ఇక్కడ టమాటాలు అయితే బాగా వేగిపోయాయి. వేగిపోయిన తర్వాత మనం వంకాయలు యాడ్ చేసుకోవాలి. చూడండి, వంకాయలు అయితే సూపర్గా ఉన్నాయి. మా ఆయన పొద్దునే తెచ్చాడు మార్కెట్ నుంచి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు. ప్లీజ్ టు లైక్ దిస్ వీడియో. అందరూ వీడియో చూసేసి వెళ్ళిపోతున్నారు, ఒక్క లైక్ అయితే చెయ్యండి. ఇక్కడ వంకాయలు అయితే ఇలా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వంకాయలు బాగా ఇలా ఫ్రై అవుతున్నాయి. నేనైతే బాగా జూమ్లో పెట్టి తీస్తున్నాను వీడియో. తర్వాత ఇక్కడ చింతపండు తెలుసు కదా, మనము పులుపు కోసం అయితే ఈ చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇది ముందే అయితే చూపించేశాను. చింతపండు బాగా వంకాయలంతా ఫ్రై అయిపోయిన తర్వాతే మనం చింతపండు లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, వంకాయలు వేగిపోయిన తర్వాత మనము వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా బాగా కలుపునేయాలి. ఇలా కలిపేసి ఇంకా అలానే ఉంచేస్తే బాగా ఉడికిపోతుంది. అంటే ఇప్పుడు వంకాయలు అయితే హాఫ్ అయితే కుక్ అయిపోయాయి ఆల్రెడీ, ఇంకొంచెం హాఫ్ అయితే కుక్ అవ్వాలి. చూడండి, ఇలా అయితే ఉడుకుతుంది.
ఇలా బాగా వంకాయలు ఉడికిపోయిన తరువాత మనకు తెలుస్తుంది కదా, ఒకటి పట్టి చూసినా కూడా వంకాయ అనేది ఉడికిందా లేదా అని తెలిసిపోతుంది. ఈ వంకాయలు ఉడికిపోయిన తర్వాత అయితే యాడ్ చేశాను, చింతపండు అంతా యాడ్ చేసిన తర్వాత చూడండి ఈ కలర్లోకి అయితే వచ్చేసింది కూర. ఇప్పుడు మనము దీన్ని ఒక మట్టిది సట్టు ఉంటుంది కదా, సట్టు అయినా సరే మట్టి పాత్ర అంటారు, లేకపోతే మనం అన్నం చేసుకునే ఒక దబర్ లాంటిదైనా సరే దాంట్లో కొంచెం రఫ్గా ఉండే దబర్లో అయితే ఇలా వేసుకొని మొత్తం వాటర్ అంతా కొంచెం పక్కకు తీసుకునేసి ఇలా యాడ్ చేసుకొని వంకాయలు మాత్రమే ఇలా పప్పు రుద్దే కట్టు ఉంటుంది కదా ఆ కట్టి తీసుకొని బాగా ఇలా రుద్దేయాలి. మా అమ్మ అయితే ఇక్కడ రుద్దుతుంది. వంకాయల్లో వాటర్ అయితే నేను సపరేట్ చేశాను కదా, ఆ వాటర్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి ఇక్కడ కొన్ని వంకాయలు అయితే మా అమ్మ పక్కకు తీసి పెట్టింది, అంటే అప్పుడప్పుడు తినడానికి బాగుంటాయి రైస్లోకి అనేసి. మేము దీంట్లోకి అయితే రైస్ అయితే చేసుకున్నాము. ఇలా కొన్ని వంకాయలు మాత్రమే సైడ్కి తీసి పెట్టింది అమ్మ బాగుంటుందని. ఇంకా మొత్తం అంతా ఇలా రుద్దేసిన తర్వాత మీకు అది కూడా చూపిస్తాను, చూడండి ఎలా వచ్చిందో. ఇలా అయితే రుద్దేసాము, ఆ తర్వాత వాటర్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తుంది. చూడండి చూడండి వాటర్ యాడ్ చేసింది, వాటర్ యాడ్ చేసి కూడా మళ్ళీ రుద్దేస్తుంది వంకాయ బజ్జీ, ఎందుకంటే వాటరు వంకాయ అది రుద్దాం కదా ఆ బజ్జీ మొత్తం మిక్స్ అవ్వడానికైతే ఇక్కడ ఇలా వాటర్ యాడ్ చేసి మళ్ళీ రుద్దింది. ఇక్కడ చూడండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బజ్జీ అయితే ఇలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.